కోరికలు ఏమన్నా తీర్చలేదా? అయితే మధ్యలోనే చచ్చిపోయి ఇక్కడ తిరుగుతుందా? అసలు ఈ ఊరు సంబంధించిందా ఈ రెండు ఊర్లటి? అయితే ఎక్కడన్నా చచ్చిపోయి ఇక్కడికి ఎందుకు తిరుగుతుంది? ఇక్కడ ఏమైనా పూజలు పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టచ్చా? మొబ్బెక్కుతున్నాయి, అసలు అర్థం కాల. ఏ నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, చిన్నగా చిన్నగా ఫ్రాక్చర్ అవుతుందా? నా భయపడకు, భయం నా, నా కళ్ళు మొబ్బు వస్తున్నాయి. పడిందిరా హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ నర్సు స్వాగతం ఫ్రెండ్స్. నిన్న సగం మధ్యలో ఆఫ్ చేసిపోయాం, అది వర్షం పడుతుందనే కారణం వల్ల. ప్లస్ మనకు ఆల్రెడీ దయ్యం కనిపించింది నల్లగా. మళ్ళా మా వాళ్ళు ఎంఎన్ నర్స్ వాళ్ళు ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళా నాకు చెప్పారు, అరే ఫస్ట్ నీ సైడ్ నుంచి పోయిందిరా, నువ్వు చూసుకోలే, దాంట్లో క్యాప్చర్ అయిందిరా అన్నారు. మళ్ళా నేను తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకున్నా, ఇక్కడ వంక దగ్గర ఇలా వెళ్ళిపోయింది, మొత్తం నీటు కనిపించలే. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మిడిల్లో ఉంది ఇలా. ఎలా అంటే అంత భయంకరంగా అనిపించింది. తర్వాత రొంచేపున్న తర్వాత అక్కడ వేప చెట్టు దగ్గర అక్కడ కనిపించింది. ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం భయపడినాడు. ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం. ఈరోజు ఆ దయ్యంతో మీకు చెప్పా కదా కౌగులించుకుంటా అని, ఖచ్చితంగా 100కి 100 అయినా 100 150 అయినా ఈరోజు ఖచ్చితంగా ఆ దయ్యాన్ని అయితే కౌగులించుకుంటా, దయ్యంతో మాట్లాడాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వచ్చినాక స్వప్నం కదిలేకపోయినాక ఇంకా లేట్ ఎందుకు, అటాట ఎందుకు అట్ట అంతే మనం కూడా. ఇంకా హైట్ వెయిట్ అవసరం లేదు హంటింగ్ చేయాలంటే, గుండె ఎంత ధైర్యం కాలి అదే మనకాడ బోల్లేడంత ఉంది, పొట్టోన్నని తక్కువ అంచనా వేస్తున్నారేమో, మహా గట్టోని ఫ్రెండ్స్. వెళ్దాం, వచ్చేసండి. ఈరోజు ఇంకా ఎక్కువ లైటింగ్తో సిస్టమ్తో రావడం అయితే జరిగింది ఇక్కడికి. ఇదిగోండి సమ్మం అద్దు, ఈ అద్దులోనే తిరుగుతుంటుందంట. అదిగోండి వేప చెట్టు అక్కడ కనిపించింది. ఫ్రెండ్స్ ప్రమాదం అని తెలిసి కూడా ఎవరు వెళ్ళారు, కానీ నేను మీకోసం వెళ్తానా, ధైర్యం చేసి. ఈ చెట్లల్లో ఏంటప్పుడు ఏమొచ్చి మీద పడతాయో, ఎక్కడ ఈ గడ్డిలల్లో ఈ చెట్లల్లో ఏమి వస్తాయనే కొంచెం భయం ఉంటుంది మాకు కూడా, ఎందుకంటే మేము కూడా మనుషులమే. హలో ఉన్నావా, నిన్న కనిపించావు నల్లగా, చాలా చాలా థ్యాంక్స్. ఇదే ఇంకొకసారి రా నిన్ను కౌగిలించుకుంటా, మా యూజువల్ అదే అడుగుతున్నారు అన్నా, కనిపించింది కదా కౌగిలించుకో అని.
నమ్మచ్చనయ్యా. ఇదిగోండి ఇక్కడే మర్రి చెట్టు ఉండిందట, చూద్దాం రండి. వేప చెట్టు అలానే ఉంది, మర్రి చెట్టు ఇదిగో ఇక్కడే ఉండిందట. ఇక్కడి నుంచి అలా వెళ్తుందంట వంకలేకి, అలా ఈ సరౌండింగ్ మొత్తం తిరుగుతూ ఉంటుందంట. అక్కడికి వచ్చిన వాళ్ళను కదలకుండా అట్నే స్టక్ చేస్తుందంట. చూద్దాం, నిన్న కనిపించింది ఆ దేవుడు వర్షం వల్ల మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోయినాం, అది మన అదృష్టమో దయ్యం అదృష్టమో తెలు. ఉన్నావా? ఎంతోమందిని అడిగిన ఈ గ్రామ ప్రజలను, అసలు ఎక్కడి నుంచి వచ్చింది దయ్యం, మీ ఊరోళ్ళో ఎవరన్నా చనిపోయినారా, ఇంకొకటే ఇంకో కాదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో అది తెలియదు అసలుకు. ఇంకా అక్కడ ఆడదయ్యం అయితే మమ్మల్ని అయితే ఎంట్లాడుతుంది, మాకు పోవాలనే భయం లేస్తుంది అన్నారు. నేనైతే ప్రజెంట్గా అయితే ధైర్యం చేసి మర్రి చెట్టు పడిపోయిన చోటుకి అయితే వచ్చా, ఇక్కడే ఉండిందంట. ఆల్రెడీ ఆ పిల్లోని గ్రామ ప్రజలను అయితే అడిగి కనుక్కునే వేరే అతన్ని అయితే పిలుస్తాను. అమ్మా ఎవడున్నావమ్మా, నువ్వు నాకు అవ్వ అవుతావా జయ అవుతావా, ఎప్పటి నుంచో తిరుగుతానంట, సౌండ్లు అయితే చేస్తానావు. అక్కడ వెళ్ళిపోతాను, వంగ దగ్గర వెళ్ళిపోతాను. అక్కడే నిన్న సౌండ్లు వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడి నుంచి సౌండ్స్ తీసుకొచ్చినాయి. పిలుస్తానట్టు లేదా, వంకల్లో నీళ్ళ సౌండ్లు వస్తాయి బాగా వినండి, నీళ్ళ సౌండ్లు వస్తున్నాయి చిన్నవి కనిపిస్తుంది. ఏమన్నా నాకేమో మొబ్బు వస్తుంది కళ్ళు, నీకేమన్నా కనిపిస్తుందాకు ఏ, నువ్వు భయపడాకు, నువ్వు భయపడాకు, చిన్నగా చిన్నగా యాక్సిడెంట్ అవుతుందా, భయపడాకు, నా కళ్ళు మొబ్బు వస్తున్నాయి. నీకు కనిపిస్తుందా దాంట్లో, నా కళ్ళు మొబ్బు వస్తున్నాయి అసలు, నిన్న అంతే కనపాల సౌండ్లు ఒక్కటే వినిపిస్తాను, కళ్ళు మబ్బు వస్తున్నాయి బా, కళ్ళు మబ్బు ఎక్కుతున్నాయి అసలు అర్థం కాల, అబ్బా సౌండ్ అయితే వినిపిస్తున్నాయి, కళ్ళు మబ్బు ఎక్కుతున్నాయి. నీదేనే కనిపించిందా, నాకు ఉండేటువంటి కళ్ళు మబ్బు ఎక్కినాయి. రా నూరా, ఎనికి వాగు, ఎనికి వాగు, ఎందుకు భయపడుతున్నావు, కళ్ళు కనపడుతున్నాయిలే నాకు, భయపడాగు. నిలబడిందిరా మన్న ఏమల్లే, నిన్నేమల్లే, ఏ మీద పడింది, తొక్కింది ఏందో విడిటా గట్టిగా తొక్కింది ఫ్రెండ్స్, భయపడరా. ఇదో నిన్నేమల్లే తొక్కింది, లైటింగ్ వేయి, లైటింగ్ వేయి, నువ్వు ఆ లైట్ తిప్పాకు, లైట్ తిప్పుతుంది ఏదో ఒకటి చేస్తుంది, అది లైట్ తిప్పితే అది సరి, లైట్ తిప్పుతండి కాబట్టి చేస్తుంది, లైట్ తిప్పాకు.
ఏమా లైట్ ముందరికి వచ్చి దొబ్బు మా కెమెరామెన్ అట్టుండవని తిప్పినట్టున్నాడు అప్పుడు నా మీద ఇట ఒక్కసారి మీదకి వచ్చి నొక్కినావు కదా ఇప్పుడు నొక్కు ఇదో ఇదో ఇక్కడే ఉండా నువ్వు అసలు నీ అడ్రస్ తెల్లంట పుష్ప సినిమాల మాదిరి నువ్వు ఎవరో తెల్లంట ఎవరికి నువ్వు ఎందుకు భయపడిస్తావు అర్థం కావడంలే నీ పేరు నీ అడ్రస్ నీ ఊరన్న చెప్పు నీ వాళ్ళు ఎవరన్నా చెప్పు వాళ్ళని కూడా కలుస్తా నేను నీ కోరికలు ఏమైనా ఉంటే తీరుస్తా ప్లీజ్ అర్థం చేసుకో నిన్న నల్లంగా ఈరోజు తెల్లంగా పాము రూపాలలో నీళ్ళల్లో ఓ సరే ఇట్లా జాగ్రత్తగా చూసుకో నడవాలి నిన్న పాములైతే రెండు పాములే మన దానిలో చూపించా పోయేటప్పుడు ఇంకా నాలుగు పాములు కనపడుతున్నాయి ఇలాంటి ప్లేస్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలిసిందే పక్కనే సమాధులు ఉన్నాయని శ్మశానం వాటికి అది ఇంకా అక్కడికి పోవాల్సిన అవసరమే ఉండదు పైకి లేచానండి తెల్లంగా నా లైట్ నన్ను చూడండి ఫ్రెండ్స్ ఆ లైట్ కాదు ఈ లైట్ చూడండి తెల్లంగా లేచాను చూడు కనిపిస్తుంది చూడు ఇంత రిస్క్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి తీస్తానా ఫ్రెండ్స్ చూడచ్చు ఇదిగోండి ఇక్కడే ఉండా ఇక్కడే స్కూటర్ గాన్లు కూడా తిరక్కనీయకుండా అట్నే ఆపేస్తుందంట ఒక్కసారి ఉండేట్టుండి తెల్లగా హైట్ కనిపిస్తుందంట ఇంకొకసారి ఇలా పోతుందంట మరిషెట్టు కాడికి ఆల్రెడీ అడిగి పోయి వచ్చాం నిన్న ఇక్కడి నుంచి సౌండ్స్ వచ్చినాయి ఈరోజు ఇక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి నిన్న నల్లం కనిపించింది ఈరోజు తెల్లం కనిపించింది ఏదో ఒకట కనిపిస్తుంది కనిపించడం అయితే ఈ ఊరళ్ళు చెప్పినట్లయితే ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది వాళ్ళు పార్ట్ వన్ చూడండి వాళ్ళు ప్రతి బండిని ఆపి వాళ్ళ గ్రామ ప్రజల్నే ఇక్కడ ఆపి అడిగిన తెల్లంగా కళ్ళు ఉండేట్టుండి మబ్బెక్కుతున్నాయి ఇక్కడైతే నిన్న నాకేం అనిపించలే ఈరోజు ఉండేట్టుండి కళ్ళు మబ్బెక్కినాయి ఫ్రెండ్స్ ఇంకా నేను చూడొచ్చు నా చెంటలు ఈ వీడియో ఇక్కడితోనే ఆపి మా గురువుగారికి ఫోన్ చేసి ఏం పరిస్థితి ఏమి దీని కోరికలు ఏమైనా తీర్చలేదా అయితే మధ్యలోనే చచ్చిపోయి ఇక్కడ తిరుగుతుందా అసలు ఈ ఊరు సంబంధించిందా ఈ రెండు ఊర్లటి అయితే ఎక్కడన్నా చచ్చిపోయి ఇక్కడికి ఎందుకు తిరుగుతుంది ఇక్కడ ఏమైనా పూజలు పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టచ్చా భూలోకం కాకుండా ఆకాశం లోకానికి ఏమైనా పంపించచ్చా చేయండి దేవుడా ఈ చేయండి స్వామి యాదొకట అని మా గురువుగారిని అడిగి ఈ రెండు ఊర్ల సమస్య మా గురువుగారు ఏం చెప్తారో ఈ రెండు ఊరళ్ళు అసలు ఆ స్వామివారు చెప్పింది ఒప్పుకుంటే ఈ దయాన్ని అయితే ఏం దయం లేకుండా చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజైతే నన్ను చెమట పట్టిపిచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాణాలు తెగించి ఇక్కడ ప్రమాదం అని తెలిసి కూడా ఇక్కడికి వచ్చి
మీ కోసం నేను నా ప్రాణాలు అడ్డంగా పెట్టి వీడియోస్ అయితే చేశానా ప్లీజ్ ఎంఎన్ అండర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అలా క్లిక్ చేయండి ఇలాంటి ఎన్నో ధైర్య సాహసాలు చేసి మా ప్రాణాలు పల్లంగా పెట్టి మీకోసం మేము వీడియోస్ చేస్తున్నాం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉందని తెలుసు ఆల్రెడీ మనకు నిన్న చూసినారు మొన్న చూసినారు మొన్న ఉత్సవం ఓపించినారు ఆ ఊరబ్బాయికి మా కెమెరా అబ్బాయికి ఇంకా ఇంత తెలిసి కూడా మనం ఇక్కడ ఉండడం వేస్ట్ ఎలాగొట్టా దీనికి పరిష్కారం కనిపెట్టుకోవాలి ఇంకా లేట్ ఎందుకు టాటా సీ యూ గుడ్ నైట్ ఒక నైస్ డే.